ద లార్డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షరాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదే. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ వాక్యం అయితే అపొస్తలుడైన పేతురు ముఖ్యంగా స్త్రీలకు చెప్తూ ఉన్నాడు. అయితే ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వాక్యమే. పురుషులనే లేదు, స్త్రీలనే లేదు, ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనది. ఎందుకంటే మనము చాలాసార్లు మన యొక్క బాహ్య అలంకారం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాము. అయితే అలా శ్రద్ధ తీసుకోవడంలో తప్పు లేదు. మనల్ని మనము జాగ్రత్తగా చూడడానికి, ఎవరైనా చూడడానికి మనము మర్యాదపూర్వకంగా ఉండాలని ఆశించడం మనకు తప్పేం కాదు. కానీ అదే సమయంలో మన యొక్క హృదయం ఎలా ఉందో అది మాత్రము చాలా ముఖ్యమైనది. మన యొక్క గుణము ఎలా ఉండాలంటే సాధువైన హృదయం ఉండాలి, మృదువైనట్టి గుణము ఉండాలి. అది ఒక అక్షయాలంకారంగా మన హృదయాన్ని, మన అంతరంగాన్ని మారుస్తుంది అని అపొస్తలుడైన పేతురు చెప్తున్నాడు. నిజమే కదా. ఎవరైతేనేమి పురుషులైనా స్త్రీలైనా వారి యొక్క హృదయము సరైనదిగా కాకుండా ఉన్నట్లయితే, వారి యొక్క హృదయంలో కఠినత్వం ఉన్నట్లయితే, వారి యొక్క హృదయము ఇతరులను బాధ పెట్టేదిగా ఉన్నట్లయితే, వారి యొక్క మాటలు ఇతరులను కష్టపెట్టేవిగా ఉన్నట్లయితే, దాన్ని బట్టి మనుషులు పైరూపాన్ని బట్టి కాదు కానీ వారి యొక్క గుణాన్ని బట్టి ఎవరైనా కూడా వారిని ప్రేమించగలుగుతారు, గౌరవించగలుగుతారు. కానీ మన యొక్క గుణము సరిగా లేకపోతే ఎవరు కూడా ఇష్టపడరు. మనము మన యొక్క పై అలంకారానికి ఇచ్చే ఇంపార్టెన్స్ కాకుండా మనము మన హృదయము చక్కటి స్వభావంగా ఉండవలనని మనం కోరుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే సామెతల గ్రంథంలో చెప్పబడింది కదా, 31:30 అందము వ్యర్థము, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని స్త్రీలను బట్టి రాయబడి ఉంది. అదేవిధంగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరైనా సరే తప్పకుండా కొనియాడబడతారు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన అనేక మందిని మనం చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తున్నాము. వారు మనకు మాదిరికరంగా భావిస్తూ వారిని ఎంతగానో వారిని గురించి తలుస్తూ ఉన్నాము, వారిని గురించి ఇతరులకు బోధిస్తూ ఉన్నాము, వారిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. అది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి విషయం. దేవుని దృష్టికి అది చాలా మిగులు, చాలా విలువైనది అని అపొస్తలుడైన పేతురు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క గుణమే చాలా ముఖ్యమైనది. మనము సమూయేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దావీదును గురించి చెప్పబడినటువంటి మాట. సమూయేలు ఎప్పుడైతే అతడి దావీదును అభిషేకించాలని వెళ్ళినప్పుడు అక్కడ దావీదు యొక్క తండ్రి యెష్షయి అందరు కుమారులను కూడా చూపిస్తాడు. మొట్టమొదట పెద్ద కుమారు మొదలుకొని చివరి వరకు అందరినీ చూపిస్తాడు. కానీ కనిష్ఠుడైనటువంటి దావీదును గురించి అతడు చెప్పడు. అప్పుడు దేవుడేం చెప్తాడు, దేవుడేం చెప్పాడంటే, నేను పైరూపాన్ని లక్ష్య పెట్టను. మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను మాత్రం అంతరంగాన్ని లక్ష్య పెడతాను, హృదయాన్ని లక్ష్య పెడతాను అని చెప్పాడు కదా. అదేవిధంగా మన యొక్క జీవితంలో మన యొక్క గుణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడిచ్చినటువంటి ఆత్మ ఫలము మనము ఫలింపవలసిన వారమై ఉన్నాము. దేవుడు చెప్పినటువంటి ఆత్మఫలము ఏంటంటే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇలాంటి గుణము మనం కలిగి ఉన్నట్లయితే, మనము చక్కటి ఆత్మఫలమును ఫలించగలిగితే అదే మన యొక్క అంతరంగ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది. మనలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని మనలో నింపుతాడు. ఆ విధంగా ఎస్తేరు రాణి కూడా తను ఎంతో అక్కడ రాజుగారు
ఎంతో గొప్ప గొప్ప అలంకరణలు అక్కడ సిద్ధపరిచి అక్కడ స్త్రీలనందరినీ ఆ విధంగా అక్కడ శండ్రుడు చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, స్త్రీలను అలంకరిస్తున్నాడు. అయితే ఎస్తేర్ మాత్రము చాలా సాధారణంగా చాలా సీదా సాదాగా అలంకరించుకొని వెళ్ళింది. అయితే దేవుడు ఆమె పట్లనే దయను పుట్టించాడు, రాజుగారికి దయను పుట్టించాడు, ఇష్టము పుట్టించాడు. ఆ విధంగా ఆమెను అతడు అంగీకరించగలిగాడు. అలాంటి చక్కటి గుణాలు మనం కూడా కలిగి ఉండాలి, అప్పుడు మన యొక్క హృదయము ఎంతో అలంకారయుక్తంగా కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఇష్టపడగలుగుతారు. అయితే మనలో ఉన్నటువంటి ఆ అలంకారము, మనలో ఉన్నటువంటి ఆ గుణాలు కనిపించాలి, ఇతరులకు కనిపించాలి అంటే ఒకవేళ అంత త్వరగా జరగకపోవచ్చు. మనము ఎంతో చక్కగా మనల్ని మనం అలంకరించుకోవడము చాలా సులభమే, కానీ అలా కాదు. మన యొక్క జీవితాలు బయటికి చక్కటి గుణముతో చక్కగా ఇతరులకు వెలుగుగాను లోకమునకు ఉప్పుగాను మనం కనిపించాలంటే మన యొక్క జీవితాలలో ఆ మార్పు, అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క గుణాలు లేదా ఆ యొక్క ఆత్మఫలము కనిపించాలంటే కొంత టైం పట్టొచ్చు. అయితే మనము దాన్ని బట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. మన యొక్క జీవితాలు ఇతరులకు వెలుగుమయంగా చేసేలాగా, ఇతరులకు క్షేమకరంగా ఉంచేలాగా మన యొక్క మాటలైతేనేమి, మనం చూపించే ప్రేమ అయితేనేమి, మనలో ఉన్న సాత్వికమైతేనేమి, ఇవన్నీ కూడా మనల్ని అలా ఆ విధంగా మార్చినట్లయితే మనం కూడా తప్పకుండా ఇతరులకు ఎంతో ఇష్టపూర్వకంగా ఉండగలుగుతాము, ఇతరులు మనల్ని ఇష్టపడతారు. అప్పుడు మనము దేవుని గురించి చెప్పినప్పుడు కూడా ఎవరైనా వినగలుగుతారు, సువార్త మనం చెప్పగలుగుతాము, ఇతరులకు మనం సువార్త అందించగలుగుతాము. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతాము. దేవుడు మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. ఎందుకంటే మనము చక్కటి జీవితాలు కలిగి, చక్కటి మనసు కలిగి, చక్కటి గుణాలతో మనము ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులకు సహాయపడుతూ మన యొక్క గుణాల్ని మనం బయటికి చూపించినట్లయితే దేవుడు కూడా ఘనపరచబడతాడు. ఎప్పుడైతే మనం ఆయనను ఘనపరుస్తామో ఆయన మనల్ని ఘనపరుస్తాడు, మన జీవితాలు మారిపోతాయి, చక్కటి జీవితం మనం జీవించగలుగుతాము, ఇతరులకు ఉపయోగకరంగా జీవించగలుగుతాము. ఇలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ కృపావర్తన్ బట్టి దేవునికి వందనములు. పరిశుద్ధమైన మా దేవ, సర్వోన్నతమైన తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. నీవెంత గొప్ప ప్రేమతో మమ్మల్ని సృష్టించావు తండ్రి, నీ యొక్క ఇమేజ్లో మమ్మల్ని సృష్టించావు ప్రభా, నీ యొక్క రూపాన్ని మాకిచ్చావు అయితే ప్రభా, నీ యొక్క గుణాలను కూడా మాకిచ్చావు అయితే పాపము ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు మేమంతా కూడా మా యొక్క గుణాలను మార్చుకున్నాము ప్రభా. సాతానుకు లొంగిపోయి సాతాను యొక్క పనులు చేస్తూ అలాంటి భయంకరమైనటువంటి గుణాలను మేము సంతరించుకున్నాము అయితే ప్రభా, నీ యొక్క ప్రేమ ఎప్పుడైతే మాలో ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే మేము నిన్ను గ్రహించి నిన్ను ఎరిగిన వారమై నిన్ను అంగీకరించగలిగిన వారమైతే అప్పుడు మాలో కూడా ఆత్మఫలము మేము ఫలించగలుగుతాము ప్రభా. మేము సాధువైనట్టి మృదువైనట్టి గుణాలు అనే అక్షయాలంకారములు కలిగి ఉండగలుగుతాము ప్రభా. మా యొక్క అంతరంగ స్వభావాన్ని మేము మార్చుకోగలుగుతాము ప్రభా. ఆ విధంగా మేము ఇతరులకు వెలుగు చూపేవారంగా, ఇతరులకు మరి దారి చూపేవారంగా, ఇతరులని మరి ఆకర్షించే విధంగా, ఇంప్రెస్ చేసే విధంగా, ప్రభావితులను చేసే విధంగా మేము జీవించగలుగుతాము ప్రభా. అప్పుడు తండ్రి మేము నీ యొక్క సువార్తను కూడా ఇతరులకు చెప్పగలుగుతాము. మా యొక్క జీవితాల ద్వారా, మా యొక్క నడవడిక ద్వారా, మా యొక్క ప్రవర్తన ద్వారా మేము ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలుగుతాము తండ్రి ప్రభా. నిన్ను మేము ప్రచురపరచగలుగుతాము తండ్రి. అవును ప్రభా, పౌలు చెప్పినట్లుగా మేము క్రీస్తు పత్రికల వలె ఉండగలుగుతాము తండ్రి. అవును తండ్రి, మా యొక్క జీవితాలు నీకు మరి ఆమోదయోగ్యంగాను, అద్భుతమైనటువంటి రీతిగా మేము నిన్ను మహిమపరిచే విధంగాను మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు. రాత్రి అంతా మమ్మల్ని కాచి రక్షించిన దేవా, నీకు వందనములు తండ్రి. ఈ పెందలకడని సన్నిధిలో చేరి ఉన్నాము, మా మనవులు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించుము మా ప్రభా. మా అపరాధములను క్షమించుము, ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా.
నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు తండ్రి. మా జీవితాలను మేము మార్చుకొని నీకు మహిమకరంగా జీవించడానికి ప్రభా, మేము ఆఫీస్లో ఈ దినం పనిచేయడానికి వెళ్తున్నాం. మా యొక్క వర్క్ ప్లేస్ ఎక్కడైనప్పటికీ ప్రభా, మా ప్రతి పని ప్రదేశంలో కూడా మేము ఇతరులకు మార్గదర్శకంగా ఉండినట్లుగా, నిన్ను మహిమపరిచేవారంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రయాణంలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మేము మా బిడ్డలను కూడా ఆ విధంగా పెంచడానికి సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు తండ్రి. ఇంతవరకు వారు రాసిన ప్రతి పరీక్షలోనూ విజయం అనుగ్రహించమని, ఉన్నతమైన ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ఎంతమంది అయితే పరీక్షలు రాయబోతున్నారో వారికి అందరికీ కూడా కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ఫర్దర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో వారిని అందరిని కూడా మీరు దీవించండి ప్రభా తండ్రి. చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించి చక్కటి విజయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినము నూతన కార్యములు ప్రారంభించిన ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి తండ్రి. వివాహ ప్రయత్నములు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. నిరుద్యోగులకు అనేకమైన నూతన అవకాశములు తెరవబడునుగాక యేసునామములో మా ప్రభా నీకు స్తోత్రము. మా తండ్రి ఎంతమంది అయితే ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో, అప్పులతో బాధపడుతున్నారో తండ్రి. ఎంతమంది అయితే వారి యొక్క ఆస్తులు అమ్మకానికి పెట్టి అవి ఇంకా అమ్ముడుపోక కష్టపడుతున్నారు. అలాంటివన్నీ కూడా ఆలస్యం కాకుండా త్వరగా జరిగినట్లుగా యేసు నామంలో తండ్రి వారి యొక్క పరిస్థితులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలను కలపమని వేడుకొంచున్నాం ప్రభా. మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దీవించండి. వారి జీవితాలలో, వారి యొక్క శరీరంలో నీ యొక్క పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టుము నాయన. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభా చక్కటి సంతానం కలిగి సంతోషంగా జీవించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవ గర్భిణీ స్త్రీని ఆశీర్వదించండి తండ్రి. ఎంతమంది అయితే ప్రసవంలో ఉన్నారో ఆ బిడ్డలను మీరు కనికరించండి, సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. గర్భస్థ శివ ఆరోగ్యంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన. మరి అనేకమైన విపత్తులలో ఉన్న వారిని లేవనెత్తమని ప్రభా. వారు కోల్పోయిన ఆస్తిని బట్టి వారు ఎంతగానో దుఃఖిస్తున్నారు. ఆత్మీయులను కోల్పోయి దుఃఖిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదరణ అనుగ్రహించము ప్రభా. సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా దేశంలో, రాష్ట్రంలో పరిపాలించిన పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు నాయన. అజ్ఞాన అంధకారం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి తండ్రి. నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయో తండ్రి, అక్కడంతా కూడా తండ్రి మీరుండి న్యాయబద్ధంగా జరిగినట్లుగా ప్రభానైనా నీకు నీ చిత్తానుసారమైనటువంటి నాయకత్వము జరిగినట్లు, ఎన్నుకొనబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా. మరి మా పరిస్థితులన్నింటిలో కూడా మీరున్నారు. ప్రతి విషయంలో మీరు నడిపిస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండవల్లని మేము కోరుకుంటున్నాం ప్రభా. నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించండి ప్రభా. వారికి క్షేమమును, భద్రతను, ఆదరణకరమైన పరిస్థితులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఇజ్రాయెల్ దేశమును, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. వారి ప్రాకారములలో నెమ్మదిని, వారి నగరులలో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. దుర్వ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించం తండ్రి ప్రభా. వారిలో మారుమనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా తండ్రి మీరు దయ ఉంచి కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మా కుటుంబాలలో ఎంతమంది అయితే ఆ విధంగా రక్షణ లేని వారు ఉన్నారో ప్రతి ఒక్కరూ రక్షింపబడదురుగాక యేసునామంలో తండ్రి. సేవకులందరినీ దీవించి వారి ద్వారా జరుగుతున్న ప్రతి సేవను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నేడు బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. గడిచిన సంవత్సరం అంతా వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ.
మరి ఏ ఏ సమస్యలలో వారు ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంతోషము సమాధానము వారి ఇండ్లలోనూ వారి హృదయంలోనూ ఉండునుగాక. ప్రభా, నీకు స్తోత్రములు. మా ప్రభా, ఈ దినము మీరు ఇచ్చినటువంటి ఈ కృపావార్తను బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మేము సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణాలని మేము కలిగి ప్రభా అలాంటి అక్షయాలంకారము కలిగినటువంటి వారమై అంతరంగ స్వభావంలో నీకు ఆమోదకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. నీ దృష్టికి మేము ఎంతో విలువగల వారంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మలను ఈ లోకమునకు వెలుగుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు, ఈ లోకమునకు ఉప్పు వల్లే మేము ఉండడానికి సహాయం చేయండి. దేవా, మా ప్రభు, మేము చేసిన ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.